హాయ్ అందరికీ నమస్కారం నేను చిట్టి విజయకుమార్ న్యాయవాదిని నేను మీకు ఈరోజు వాట్ ఈజ్ మ్యారేజ్ వివాహం అంటే ఏంటి వాట్ ఈజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనం అంటే ఏంటి అనే దాని గురించి వివరిస్తాను ముందుగా కనుక మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ఇంకా ఈ పెళ్ళి వివాహం సహజీవనం అంటే ఏంటి వేటికి చట్టపరంగా విలువ ఉంది అనే దాన్ని తెలుసుకోవాలి వీటి గురించి కూడా చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి ఈ పెళ్ళి లేక వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించటానికి ఒక గుర్తింపు అని చెప్పాలి తరతరాలుగా ఈ వివాహానికి మన సమాజంలో చాలా విలువ ఉంది ఇక స్త్రీలకి పురుషులకి వారు భార్యాభర్తలుగా కలిసి జీవించటానికి ఈ సమాజం అనేది సహకరిస్తుంది అంటే ఈ పెళ్ళి వివాహానికి అంత విలువ ఉందన్నమాట హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న వధూవరులకి మన సమాజం గౌరవ మర్యాదలు ఇస్తుంది వారికి జన్మించిన పిల్లలకి సమాజంలో గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ పరంగా లభించే అన్ని పథకాలకు కూడా వీరికి అర్హత ఉంటుంది అంటే వివాహ బంధానికి తరతరాలుగా అంత విలువైన ప్రాముఖ్యత మన సమాజం ఇచ్చింది ఒక హిందూ మతం ద్వారా మాత్రమే కాదు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ ప్రాంతం వారైనా సరే వారి వారి సాంప్రదాయాలు చట్టాల ప్రకారం జరిగే వివాహాలన్నీ కూడా మన సమాజంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పద్ధతుల ద్వారా ఒకటైన దంపతులు సమాజంలో భార్యాభర్తలుగా జీవనం కొనసాగించటానికి మన సమాజం సహకరిస్తుంది అంటే చట్టపరంగా జరిగిన వివాహాలన్నిటికీ సమాజం గుర్తింపు ఉందన్నమాట అలా కాకుండా కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఒక ఇంట్లో సహజీవనం కొనసాగిస్తుంటూ ఉంటే సహజీవనం కొనసాగిస్తున్నట్టుంటే వారిని భార్యాభర్తలు అని అనరు అంటే సమాజం వారిని భార్యాభర్తలుగా గుర్తించరన్నమాట ఎందుకంటే వారు వివాహం చేసుకోలేదు కాబట్టి ఆ విధంగా సహజీవనం చేస్తున్న వారి పిల్లలకు కూడా సమాజంలో సమాజంలో అంత గౌరవంగా జీవించలేరు అంతేకాదండి ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో కూడా వారికి హక్కు ఉండదు ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కూడా ఉండదు ఇంకా ఈ ఆస్తిపాస్తుల హక్కుల విషయంలోకి వస్తే భార్యా పిల్లలకు అంటే వివాహమైన వారికి హిందూ వారసత్వ హక్కు వస్తుంది కానీ సహజీవనం చేస్తున్న స్త్రీకి ఎటువంటి హక్కు రాదు కాకపోతే వారి పిల్లలకు ఆస్తి విషయాల్లో హక్కు ఉంటుంది ఏదేమైనా కూడా వివాహ జీవితానికి ఉన్న విలువ సహజీవనానికి లేదు కాబట్టి ఒక న్యాయవాదిగా నేనేం తెలియపరుస్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా హిందూ వివాహ చట్టానికి గౌరవం ఇచ్చి వివాహం చేసుకొని భార్యాభర్తలుగా కొనసాగిస్తారని తలుస్తాను సహజీవనం చేయవద్దు అని కోరుతున్నాను నమస్తే